హలో అండి, మటన్లో మునక్కాయ వేసుకొని కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న 1/2 కిలో మటన్ అందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదండి, కొన్ని వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. మటన్ ఉడికేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, 1 స్పూన్ గసగసాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, పట్ట, లవంగ, యాలకులు మెత్తగా పౌడర్ చేసుకుందాం. మెత్తగా పౌడర్ అయింది కదండి, ఇప్పుడు మనం చివరగా జీడిపప్పు, ఉల్లిగడ్డ ఒకటి తరిగి వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నామండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకుందాం. పచ్చివాసన వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందు మటన్లో 1 స్పూన్ వేసుకున్నామండి, అందుకని దీనిలో కొంచెమే వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదండి, ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులో వేసి బాగా ఆయిల్ తేలే వరకు వేపుకుందాం. ఆయిల్ పైకి తేలేదు కదండి, ఇప్పుడు 1 స్పూన్ మటన్ మసాలా వేసుకొని దాన్ని కూడా బాగా మంచిగా కలుపుకుందాం. 1/2 గంట ముందే కలుపుతాము. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా దాన్ని కూడా మగ్గబెట్టుకుందాం అండి. బాగా ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మటన్ దానిలో వేసి కాసేపు మసాలా పట్టే వరకు ఉడికించుకుందామండి. మనం ముందుగా ఉప్పు వేసి ఉడికించుకున్న మునక్కాయ ముక్కలు కూడా ఇందులో వేసి మసాలా బాగా పట్టనిద్దామండి. చివరిగా కొత్తిమీర పుదీనా వేసి బాగా ఉడికించుకుందామండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మునక్కాయ మటన్ కర్రీ రెడీ. మునక్కాయ ముక్కలు కూడా తింటుంటే మటన్ ముక్కలు టేస్ట్ వస్తాయండి, చాలా రుచిగా ఉంటుంది. చపాతి, అన్నం, సంగటి దేనిలో తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి.